ప్రెస్ మీట్ ద్వారా నేను కొన్ని విషయాలు తెలియజెప్పాలి నీకు. ఎందుకంటే గత 8 నెలలుగా నేను జనసేన పార్టీకి దూరంగా ఉన్నాను. దూరంగా ఉన్నాను అనికంట జనసేన పార్టీ నుంచి ఒక పిఠాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు మోసాను. అక్కడ పోటీ చేశాను, 28,000 పైచిలుకు ఓట్లు 15 రోజుల్లోనే నాకు వచ్చాయి. ఆ క్రమంలో 4.5 సంవత్సరాల కాలం నేను జనసేన పార్టీని చాలా బలంగా పిఠాపురం నియోజకవర్గంలో రాత్రింబగళ్ళు కష్టపడి జన సైనికులకి ఏ కష్టం వచ్చినా కూడా వారికి అండగా నిలబడి పార్టీని ఒక మంచి ఉన్నతమైన స్థానంకి, అలాగే పార్టీ గెలిచే స్థాయికి నేను తీసుకెళ్ళాను. మాకినేడు శేషకుమారిగా నేను ఒక గెలుపు చూశాను, ఒక ఓటమి చూశాను. కాకినాడ సిటీ 38వ వార్డు కార్పొరేటర్గా గెలిచాను. నేను గెలిచిన సంవత్సరంకే నాకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీని నేను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, నేను పోటీ చేయడం, ఓడిపోవడం, అలాగే పార్టీని 4.5 సంవత్సరాలు చాలా బలంగా పనిచేసి పార్టీని గ్రామస్థాయిలో అయితే కానీ, కమిటీలు అయితే కానీ, బూత్ కమిటీలు అయితే కానీ అన్ని పార్టీ నిర్మాణం కూడా చాలా బలంగా చేయడం జరిగింది. అక్కడ నన్ను ఎందుకు తొలగించారు అన్నది ఇప్పటి వరకు నాకు ఆన్సర్ లేదు. అక్కడ వారాహి యాత్ర జూన్ 14, 15, 16 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం, వారాహి యాత్ర పిఠాపురంలో సక్సెస్ఫుల్గా సింగిల్గా ఒక మహిళ అయి ఉండి అక్కడ కొంతమంది శక్తులు పనిచేసి కుట్రపూరితమైన రాజకీయం జరుగుతున్నా కూడా సింగిల్గా ఒక మహిళ అయినా కూడా అతి భారంగా ఒక యాత్రను సక్సెస్ఫుల్ చేయడం అంటే ఎవరి సహాయ సహకారం లేకుండా అన్ని వనరులు ఖర్చు పెట్టి చేసి ఆ యాత్రను సక్సెస్ఫుల్ చేసిన ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యాత్ర అయిన 1 నెల రోజుల్లో ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇన్ఛార్జ్ని ఒక వాట్సప్ సర్క్యులేట్ ద్వారా నన్ను ఇన్ఛార్జిగా తొలగించారు. ఉదయ్ శ్రీనివాసు అన్న ఒక టీ టైమ్ ఓనర్ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. నా మీద వ్యతిరేకత ఉంది అన్నారు. వ్యతిరేకత అంటే నేను లోకల్ కాదు, నాన్ లోకల్, ఆవిడ కాకినాడ నుంచి వచ్చింది అన్నారు. ఓకే, ఒప్పుకుంటాను. కాకినాడ సిటీ నా అత్తగారి ఇల్లు అయితే కాకినాడ రూరల్ నా పుట్టిల్లు. నేను పుట్టి పెరిగింది లేదు, నేను ఎక్కడ స్థానికత అన్నది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం స్థానికుడు కాదు, ఉదయ్ శ్రీనివాస్ స్థానికుడు కాదు. ఒక రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని స్థానికురాలు కాదు అని చెప్పడం ఇది తప్పు అని చెప్పి ఒక్క నాదుడు అక్కడ ఇది తప్పు, ఇది ఇలా మాట్లాడకూడదు అని చెప్పే ఒక్కరు కూడా జనసేన పార్టీలో అధినాయకత్వంలో ఒక్కరు కూడా లేరు. జనసేన పార్టీ అంటే ఒక ప్రతిష్టాత్మకంగా ఒక భావజాలంతో ఒక సిద్ధాంతాలు ఆశయాలతో వచ్చిందని అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయాణించడం జరిగింది. కానీ ఈరోజు మాకినేడు శేషకుమార్కి ఈరోజు నేను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నా ఒక్కదానికి అన్యాయం జరిగింది అంటే ఆ రోజు నేను మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు వల్లే కదా ఎమ్మెల్యే సీట్ వచ్చింది నాకు, ఆయన ఇచ్చిన సీట్ అది. అంటే నేను ఈరోజు మాకినేడు శేషకుమారి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తింపబడ్డాను అంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష కదా. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్నారు అంటే నేను అక్కడ మాట్లాడడం అంత సబబు కాదు అని నా సంస్కారం అర్థం వచ్చింది. అందుకే నేను ఏ విధమైన ప్రెస్ మీట్ నేను పెట్టలేదు, ఎవరి దగ్గరే ఏ విధంగానూ మాట్లాడలేదు. కొన్ని మాటలు ఈ మధ్య కాలంలో నా తర్వాత చాలామంది రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. అలాగే బీసీలకి న్యాయం చేస్తానని పితాని బాలకృష్ణ గారు ముమ్మడి వారం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయనని ఒక పోలీస్ బిడ్డ అని చెప్పి నేను కూడా పోలీస్ బిడ్డనే అని చెప్పి ఆయన అక్కును చేర్చుకుని ఆయనకి సీట్ ఇచ్చి నీకు నిన్ను మినిస్టర్ చేస్తానని చెప్పి పబ్లిక్గా ఎంతోమందికి ఎన్నో మీటింగుల్లో చెప్పిన ఒక వ్యక్తి. అలాగే అంటే మాటకి అంటే విడివాడే తణుకులో
ఆయనకి విడివిడి రామచంద్ర ఆయనకి బహిరంగంగా క్షమాపణలు చెప్పి ఆయన్ని కూడా పులిహేలో కరివేపాకులో ఈసిరేయడం జరిగింది. అలాగే ఒక ఎస్సీ అభ్యర్థి ఆయన చెట్టిపత్తుల రాజబాబు గారు అక్కడ అమలాపురంలో పార్టీని బతికించారు. మన కాకినాడ పార్లమెంట్ అని కాదు, ఈ జిల్లాలోనే అత్యధిక ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఏదన్నా ఉందంటే 45,000 పై చిలుకు చెట్టిపత్తుల రాజబాబు గారు మరి ఆయన్ని విసిరేశారు. అలాగే ఒక పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ పత్రికాముఖంగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. ఆయన చాలా సార్లు అన్నారు నేను కూడా నన్ను ప్రశ్నించండి మీరు అని. మీరు తప్పులే చేశారు, మీ పార్టీ ప్రతిష్టాపంగా నిర్మాణమే తప్పు. మీ పార్టీకి జన సైనికులు ఉన్నారు, ఎక్కడ వచ్చేస్తున్నారు జన సైనికులు నా చరిష్మాతో వచ్చేస్తున్నారని మీరు అనుకున్నారు తప్ప, మీరు పార్టీ నిర్మాణంలో ఒక వ్యక్తికి ఒకే ఒక వ్యక్తికి అప్పచెప్పి వారిని వారి అతను ఏం చేస్తున్నాడో అన్నది కూడా మీరు చూడకుండా పార్టీని గాలికి వదిలేశారు. నాదెండ్ల మనోహర్, నాదెండ్ల మనోహర్ గారు ఆయన చాలా అంటే ఈ జిల్లాకు వచ్చి ఎన్నో కథలు కబుర్లు చెప్పేవారు మాకు. అండ్ మీ పార్టీని ఇలా చేసేస్తుందని, పార్టీలు పనిచేయట్లేదని. ప్రతి ఒక్కరు 1,00,000 రూపాయలు ఎవరన్నా ఇస్తే నీదే టిక్కెట్టు, నువ్వు వచ్చే జాయిన్ అయిపో నీదే టిక్కెట్టు. 10,00,000 ఎవరన్నా ఇస్తే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో నీదే టిక్కెట్టు. ఇదా పార్టీ నిర్మాణం అంటేనే ఆయన చేసింది అది. ఓకే, ఇక్కడ మాకినీడి శేష్ కుమార్కి అన్ఫిట్, 28,000 ఓట్లే వచ్చినాయి, అవి కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చినాయి అని మాట్లాడిన నాథుళ్ళు ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని చూసి వేసిన ఓట్లు ఎన్ని ఉంటాయి? మహాతే ఒక నియోజకవర్గానికి 10,000 ఓట్లు ఉంటాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని చూసి అన్ని ఓట్లు వస్తే మరి పక్కనున్న పత్తిపల్లె 6,000 ఎందుకు వచ్చినాయి? పక్కనున్న తుణిలో 6,000 ఎందుకు వచ్చినాయి? ఒక చోట 2,000, 3,000. ఒక లోకం మాధవి అని చెప్పి ఈరోజు టిక్కెట్ పట్టుకెళ్ళింది, నెల్లిమర్ల నుంచి టిక్కెట్ పట్టుకెళ్ళింది. 5,000 ఆవిడికి 5,000 ఓట్లు వస్తే నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి అమెరికా వెళ్ళిపోయి వచ్చి వెంటనే 25,00,000 రూపాయలు మనోహర్ గారికి చెక్ ఇవ్వగానే ఆవిడని ఇన్ఛార్జ్గా ప్రకటించడం, ఆవిడకి టిక్కెట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇదే పార్టీ అంటే కష్టపడిన కష్టపడింది ఒక మాకినీడి శేష్ కుమార్ ఒక్కతే కాదు, పార్టీలో ఉన్న చాలామంది, ఓ పోతిని మహేష్, అలాగే ఎంతోమంది, ఓ బండి రామకృష్ణ అని, అలాగే ఇంకా ఒకరు ఇద్దరు కాదు, ఎంతోమంది ఎంతోమంది ఈరోజు ఎవరు చెప్పుకోలేక బయటకు వచ్చి మాట్లాడలేక ఎన్నో విధంగా అంటే ఆస్తులు కోల్పోయాం, విలువైన సమయాన్ని కోల్పోయాం, ఒక మంచి లైఫ్ని బ్యూటిఫుల్ లైఫ్ని కోల్పోయాం. అంతా కలిసి మీరు అంటున్నారు 10 సంవత్సరాలు నా త్యాగం, 10 సంవత్సరాల దశాబ్ద కాలం నుంచి నేను పార్టీని మోస్తున్నానని. ఎవరు మోసారండి? పార్టీని మీరు మోస్తున్నారా? పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పార్టీని మోసారు, మీరు కాదు. పార్టీని మోసింది ఎవరు మోసారు? మేమందరం మోస్తే మీరు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి వచ్చే డబ్బుని పార్టీ ఆఫీసులు కట్టుకోవడాలు, 5 అంతస్తుల బిల్డింగులు కట్టుకోవడాలు, లేదంటే మీ వెనకున్న బ్రోకర్లని పోషించడాలు. మీ వెనకున్న బ్రోకర్లు ఏం చేస్తున్నారో మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు? మీరు అసలు పార్టీని ఎవరికి వదిలేశారు? ఏం జరుగుతుందో అసలు మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీరు ఒక టీ టైము ఉదయ్ శ్రీనివాసని పిఠాపురం తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా పిఠాపురంలో తీసుకొచ్చి ఇచ్చినప్పుడు పిఠాపురం ప్రజలు చాలా మంచివారు, చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎవరు ఎలాంటి వారు అన్నది ఒక 4-5 రోజుల్లోనే గమనిస్తారు. ఎవరిని కలుపుకుని వెళ్ళగలిగాడు? శేష్ కుమార్ మనుషులు అని చెప్పి ముద్ర వేసి అందరినీ పక్కన పెట్టి ఒక రకరకాల గొడవలతో వర్మగారిని అక్కడ విరోధం పెట్టుకుని, అలాగే ఒక ఎస్సీ వ్యక్తులు వచ్చి అక్కడ వాళ్ళ మీద ఎవరిదో దాడి చేస్తున్నారని, ఇవన్నీ ఎవరేం చెప్తే అది వినేసి మీడియా ముందుకు రావడం అన్నది ఎంత పొరపాటు అండి. అసలు ఒక నాయకుడు అన్న వ్యక్తి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడచ్చా? మీరు మైక్ ఉంది కదా అని చెప్పి పక్కన నిలబెట్టుకొని ఉదయ్ శ్రీనివాసు అని చెప్పి మీరు పొగుడుతున్నారు. నిజంగా లాస్ట్ టైము 2019లో జ్యోతుల వెంకటేశ్వరరావు గారికి వచ్చిన ఓట్లన్నా అతనికి వస్తాయా? అతను ఒక ఎంపీ అభ్యర్థిగా పనికొస్తాడా? మీరు అతన్ని పక్కన పెట్టుకుని ఒక స్థాయి తక్కువ ఉన్నవాడిని పక్కన పెట్టుకుని ఒక చలమల శెట్టి సునీల్ లాంటి వ్యక్తిని మీరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 15 సంవత్సరాల అతని పోరాటం, 3 సార్లు ఓటమి చవి చూసిన ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట ఉన్నారు, నా వెనక ఉన్నారు అని ముందుకొచ్చిన వ్యక్తి, ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలుపొందే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చలమలి శెట్టి సునీల్ గారు మాత్రమే. మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఈ మైక్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకండి సార్, నవ్వుకుంటున్నారు జనాలు.